ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం బైచెర్లోపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలలో మంచినీటి ట్యాంకు శుభ్రపరచకపోవడంతో కులాలిలో కలుషిత నీరు కలిసి రావడంతో అవి తాగిన ఎస్సీ కాలనీ వాసులకు గ్రామస్తులకు సుమారు 30 మందికి తీవ్ర అస్వస్థత గురయ్యారు. వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పెద్దదొర్నాల వైద్యశాలకు తరలించి డాక్టర్ భాస్కర్రావు ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. వీరిని పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యశాలలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎరువు మల్లికార్జున్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, జేడి లక్ష్మయ్య పరామర్శించారు. ఈ క్రమంలో బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని పర్యాయాలు తెలియజేసినా పంచాయతీ సెక్రటరీ గాని సంబంధిత అధికారులు స్పందన లేకపోవడంతో ఇలా అస్వస్థకు గురి కావడం జరిగిందని, అధికారులు వేలకు ట్యాంకులు శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ తో శుద్ధి చేసి ఉంటే ఇలా అస్వస్థకు గురయ్యేవారా అని ప్రశ్నించారు. వాటర్ ట్యాంక్ లోని నీటిని ల్యాబ్ కు పంపడం జరిగిందని, అదృష్టం కొద్దీ ప్రాణ నష్టం జరగలేదని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు త్రాగునీరును శుభ్రపరిచి చెర్లోపల్లి గ్రామస్తులకు శుద్ధ జలం అందజేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యలకపాటి చెంచయ్య, తంగిరాల చెన్నారెడ్డి, జేడి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నుండి చిన్న పిల్లలైనటువంటి విద్యార్థులు మరియు అట్లాగే పెద్ద పిల్లలు అందరూ కూడా వాటర్ పెద్ద ట్యాంక్ ఉంది ఊళ్ళో, జిఎల్ఎస్ఆర్ పెద్ద ట్యాంక్ ఉంది పెద్ద గ్రామం. ఆ ట్యాంక్ని ఎప్పుడు కూడా కడగకపోకుండా దాంట్లో పాసి గీసి బట్టి గ్రామంలో అట్లనే నీళ్లు వదులుతున్న సందర్భంగా గ్రామంలో కొంతమంది పిల్లలు కూడా ఈ కలుషితమైన నీరు వస్తుంది కొలాయిల్లో, ఆ నీటిని తాగి మొత్తం 30 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. కానీ ఇప్పటికి కూడా గతంలో ఎన్నోసార్లు మేము పంచాయతీ సెక్రటరీ కానీ డిఆర్ఓ కానీ ఎవరు కూడా, పంచాయతీ సెక్రటరీ వారానికి ఒకసారి పంచాయతీ ఆఫీస్కి వస్తుంది చెర్లోపల్లి, ఆమె ఎప్పుడు ధోరణాలో ఉంటుంది మీరు చూడండి, పంచాయతీ ఆఫీస్కి ఉంటుంది ఆమె ఎప్పుడు పనిచేసాము కూడా కాదు. కానీ వాళ్ళకి ఎలాంటి పర్యవేక్షణ లేదు గ్రామంలో, వాటర్ మీద కానీ ఇంటి పనులు కట్టకుంటే మొత్తం బలవంతం కట్టిస్తారు. కానీ పేదలకు ఎలాగ నీళ్ళు వస్తున్నాయి, ఇది జరిగింది కూడా రెండు ఎస్సీ పాలెంలో జరిగింది, కొత్తపాలెం పాతపాలెం చిన్నపిల్లలు వాళ్ళని మీరు చూశారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు అందరు మినరల్ వాటర్ తాగలేరు గ్రామాల్లో, కానీ స్నానం చేయడానికైతే కడుక్కోవడానికైతే అన్నిటి కూడా ఈ వాటరు మురికి నీళ్ళుగా వస్తున్నాయి కాబట్టి ఆ కొలాయిల్లో ఎంతోమంది ఈ వాటర్కి ఇబ్బంది పడి అందరు కూడా పాయిజన్ వాటర్ పాయిజన్
కనీసం ఈ రోజు హాస్పిటల్ వచ్చేసాం వాళ్ళ చిన్న చిన్న పిల్లలు మన చర్లపల్లి గ్రామంలో నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయం 10 మంది పసిపిల్లలు 10 మంది ఏజైన కుర్రవాళ్ళు ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు దానికి కారణం మన నీళ్ళు పరిశుభ్రత లేకపోవడం వల్ల ట్యాంకికి శుభ్రతా పరిశుభ్రత రాసమే గానీ అది నామకవస్తు కానీ లోపల మటుకు పాసిలు పట్టి పురుగులు తిలుతా ఉన్నాయి అలాంటి ట్యాంకిలలో ఈ శుభ్రం ఇప్పుడు కరోనా వచ్చింది మన జగన్ మోహన్ రెడ్డి వచ్చాక 3 ఇయర్స్ నుంచి కరోనా వచ్చింది ఒక శానిటైజర్ వేసి ఒక కెమికల్ వేసి ఏదైనా క్లీన్ చేసి పాపన పోలేదు ఎందుకంటే మనం శుభ్రత పరిశుభ్రత అని పేరుకి అనుకుంటున్నామే కానీ దాన్ని క్లీన్ చేసిన దాతలు లేరు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు టయానికి రారు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు టయానికి రారు ఆర్డబ్ల్యూ చేయని ఉన్నారు ఆ పంచాయతీ చెల్లపల్లి పంచాయతీ ఎక్కడ ఉందని వాళ్ళకి అడ్రస్ చెప్తే వచ్చే గతిలో ఉన్నారు ఆ విధంగా ఉన్నారు అలాంటి అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా పాలవుతుంది ఈరోజు నిన్న కరువు పని పోవాలని వాళ్ళు వెళ్తే అక్కడే పడిపోయిన దాతలు వీళ్ళు పిల్లలు స్కూల్కి పోయే టైంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి పసిపిల్లలు ఏ పాపం తెలియని వాళ్ళు స్కూళ్ళ దగ్గర కానీ ఇక్కడ కానీ శుభ్రత పరిశుభ్రత వాటర్ పైపు ఈ పైపు మురికి నీళ్ళలో ఉండటం తోటి మురికి నీళ్లు మామూలు నీళ్లు రెండు కలిసి వస్తున్నాయి అన్న మురికి నీరు పైపు లేకుండా పోతారు పైపులో పోయినప్పుడు ఆటోమేటిక్గా మన ఇళ్ళలో ఇప్పుడు గోరాలు వస్తుంది అప్పుడప్పుడు సబ్బు నీళ్ళు అట్లా వస్తుంది అన్నమాట